ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేశాడంటే, అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు, గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులో అద్భుతాలు చేసింది అనుకోవాలి. వాస్తవంగా ఈ 10 ఇయర్స్లో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అన్యాయం, అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు 2017లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు, హీ ఇనాగ్రేటెడ్, అది అక్కడ ఇక్కడ ముచిమర్ నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ అండ్ ఇనాగ్రేటెడ్ అండ్ టుక్ మోర్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం ఇట్ సపోజ్ టు కమ్ టు అస్. ఓకే, ఎనీవే దిస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ రికార్డ్, విల్ గో ఇన్ టు నెక్స్ట్ వన్. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పారు ఓకే, ఏకాంత చర్చలు జరిపారు, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు మాట్లాడతారు, వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. నో, ఐ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం, ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు నో సార్, ఓకే, వి స్టాండ్ బై వాట్ వి షో సార్, స్టాండ్ బై దాట్. ఓకే మినిస్టర్ గారు, మినిస్టర్ గారు సభ్యులందరూ తెలవాలి, బిఆర్ఎస్ సభ్యుడు తెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్? ఎనీవే, నౌ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్ వాటర్ రైట్స్ అనుకుంటే, వీళ్ళు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు